ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్విక్ గార్డెన్ అప్డేట్ చూద్దాం. ఒక పెద్ద సొరకాయ ఆల్మోస్ట్ హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇంకో రెండు సొరకాయలు బాగానే పెద్దగా అవుతున్నాయి. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అవి కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి. నా కుకుంబ ప్లాంట్ కూడా ఇప్పుడు కాయలు బాగానే వచ్చాయి. ఇవి కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. మన ఇండియా టైప్ చిల్లీస్ కూడా బాగా గుత్తులు గుత్తులుగా చాలా కాయలు వచ్చాయి. గ్రీన్లో గ్రీన్ కనిపించడం లేదు కానీ చాలా కాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు కూడా బాగా గుత్తులు గుత్తులుగా బాగా పెరుగుతున్నాయి. ఇవి కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇది నా ఒకరోజు హార్వెస్ట్. 2-3 రకాల బీన్స్, 2 రకాల పచ్చిమిరపకాయలు, టమాటోస్, కుకుంబర్, క్యాప్సికం, 1 సొరకాయ. ఇవాళ ముల్లంగి అంటే వైట్ రాడిష్ గింజలు నెక్స్ట్ ఇయర్కి ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. మనం ముల్లంగి పెంచేటప్పుడు 1-2 మొక్కలు హార్వెస్ట్ చేయకుండా తొట్లో అలానే ఉంచేసి వాటిని మనం సీడ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్రీన్గా కనపడే పాడ్స్లో గింజలు ఫామ్ అవుతాయి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఇవి ఇంకా ఎడిబుల్, మనం తినచ్చు. వాటిని కొన్ని రోజులు అలాగే చెట్టుకు ఉంచేస్తే మెల్లగా అవి ఎండిపోతాయి. బాగా ఎండిపోయిన పాడ్స్ కొంచెం ఇలా కదిపి చూస్తే దానిలో కొంచెం ర్యాటిల్ సౌండ్ వస్తుంది. అంటే లోపల గింజలు ఫామ్ అయిపోయాయి. అలాంటి గింజలు కోసి మనము లోపల ఎలా ఉంటుందో చూద్దాం. పచ్చిగా ఉండేవి ఇంకొన్ని రోజులు వదిలేస్తే ఎండిపోతాయి. ఒక ఎండిపోయింది తీసుకొని దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. వాటి లోపల చూస్తే ఇలా చిన్న మిరియాల సైజులో గింజలున్నాయి. ఈ గింజలు స్ప్రౌట్ అవుతున్నాయా లేదా ఒక క్విక్ టెస్ట్ చేసి చూద్దాం. ఆ గింజల్ని ఒక టిష్యూ పేపర్ మీద దూరంగా పేర్చి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక కవర్లో పెట్టి డేట్ రాసి రూమ్ టెంపరేచర్లో ఉంచుదాం. మరీ ఎక్కువ వాటర్ వేస్తే గింజలు పాడైపోతాయి, రాట్ అయిపోతాయి. సో ఎక్సెస్ వాటర్ని ఇంకో టిష్యూతో తీసేయాలి. దీన్ని ఒక జిప్ లాక్ కవర్లో పెట్టి డేట్ రాద్దాం. ఈ గింజల్ని రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే 3-4 డేస్లో ఇవి స్ప్రౌట్ అవుతున్నాయా లేదో మనకు తెలిసిపోతుంది. 2 డేస్ తర్వాత చెక్ చేసుకొని ఏమన్నా టిష్యూ మరీ డ్రైగా ఉంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయొచ్చు. ఫోర్ డేస్ అయ్యాక నేను తీసిన గింజలు ఇలా స్ప్రౌట్ అయ్యాయి. నల్లగా ఉన్న గింజలు స్ప్రౌట్ అవ్వలేదు కానీ
బ్రౌన్గా ఉన్న అన్ని గింజల్లో నుంచి మొలకొచ్చింది. సో మనం చెట్టులో నుంచి ఎండిపోయిన పాడ్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ సో చేసుకోవడానికి స్టోర్ చేసుకోవచ్చు.